దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ వారం కూడా ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుని కృపే కారణమైంది. ఈరోజు రూతు గ్రంథాన్ని కొన్ని సంగతులు ధ్యానించాలని ఆశ కలిగి మీ ముందుకు వస్తున్నాను. ఈ రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 మనం ఇలా పేర్లు పెట్టుకోవచ్చు. మొదటి అధ్యాయం పేరు ప్రయాణం. 2 అధ్యాయం పేరు పని. 3 అధ్యాయం పేరు ప్రవర్తన. 4 అధ్యాయంలో పెండ్లి. రూతు గ్రంథం 1 అధ్యాయం 1 వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశములో కరువు కలుగగా యోదా బెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఇక విషయాలన్నీ బైబిల్ ఎరిగిన మీ అందరికీ ఏం జరిగిందో కూడా తెలుసు. న్యాయాధిపతులు ఏళ్తే న్యాయం 4 పాదాలు నడవాలి కదా. కరువు ఎందుకు వచ్చింది? యోదా బెత్లహేములో కరువు వచ్చిందట. రొట్టెల ఇంటిలో, సమృద్ధి కలిగిన ఇంటిలో కరువు రావడం ఏంటి? ఏమో, దేశంలో కరువు కలిగిందో వారికి కరువు కలిగిందో? చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళినప్పుడు ఆ స్థలంలో వాడికి కరువు కలుగగా అని రాయబడి ఉంటుంది. వీళ్ళు దేవుని పట్టణాన్ని వదిలిపెట్టి, సమృద్ధిని వదిలిపెట్టి, దేవుని సన్నిధి వదిలిపెట్టి వారు మోయాబుకు ప్రయాణమయ్యారు. ఈ మోయాబు ఎవరు అనంటే, లోతుకు తన కుమార్తెలకు పుట్టిన వారిలో ఒకడు మోయాబు. దేవుడు తన్ను బలే అసహించుకున్నాడు. మోయాబు నా కాళ్ళు కడుక్కునే పళ్ళెం అన్నాడు. మోయాబు మీదకి నా చెప్పు విసిరేస్తాను అన్నాడు. ఇలాంటి పట్టణం అది. ఈ దేశానికి, ఈ పట్టణానికి 2 పిల్లల్ని తీసుకొని భార్యాభర్త వెళ్ళారు. వెళ్ళగానే ఎలీమెలెకు చనిపోయాడు, తన భర్త చనిపోయాడు. కాస్త సెంటిమెంట్ అన్నా ఉండాలి కదా. చాలామంది ఒక ఇంట్లో అద్దెకు దిగితే అక్కడ ఏదో కలిసి రాలేదని ఇళ్ళు సైతం మారుతారు. కానీ వీళ్ళకి ఆ ఇది కూడా లేదు. 10 సంవత్సరాలు ఇంకా అక్కడే కాపురం ఉంది. తన 2 బిడ్డలను కూడా పోగొట్టుకుంది. నయోమి మధురం బయలుదేరి దేవుడు మరలా బెత్లహేమును దర్శించాడని, మరలా అక్కడికి ఆ దేశానికి రావడానికి ఆమె ప్రయాణమైంది. 6వ వచనం,
వారికి ఆహారం ఇచ్చుటకు వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ఇక్కడ చాలా మంది ఏం చెప్తారంటే, ప్రయాణమైనాక రూతేమో అత్త నేను నీతో వస్తానంది అని అంటారు. ఓర్పా ఏమో అత్త మాట విని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అని అంటారు. నేను ఈ వాక్యం చదువుతుండగా దాదాపు 6వ వచనము నుండి 14వ వచనం వరకు ఇంత దూరం ఓర్పా కూడా అత్తతో నడిచింది. నయోమి తన కోడండ్రు అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచారు. కనుక చాలా దూరం వచ్చిన తర్వాత వాళ్ళ అత్త మాట విని ఆమె వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే మనం చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాచ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకునట్లు నేను మహులోను భార్య అయిన రూతును మోయాబీరాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. చూడండి, ఎవరంటే ఈమె మహులోను భార్య. ఈమెను గురించి పరిశుద్ధాత్మ దేవుడు పలానా వాని భార్య అని చెప్తున్నాడు. ఈమె మోయాబులో ఉంది. ఈ రూతు ఎవరు అని అంటే, నయోమి ఎలెమెలెకు కుమారుడైన మహులోను యొక్క భార్య. ఈమె తన అత్త మాట విని మొదటి మాటలో యెహోవాను ఆశ్రయించిన అన్యురాలు. ఈమెను మనం ఎలా చూస్తున్నామంటే, ఒక అన్యురాలు విగ్రహారాధన దేశంలో పుట్టింది, విగ్రహారాధన కుటుంబంలో పెరిగింది. అలాంటిది వాళ్ళ అత్త మాట విని అత్తను ఆశ్రయించింది. యెహోవాను ఆశ్రయించి అత్తతో కూడా బెత్లెహేముకు బయలుదేరింది. చూడండి, ఏమని గురించి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను హత్తుకొనెను. అత్తను హత్తుకొన్న రూతు నిస్సహాయ స్థితిలో ఒంటరిగా ఉన్న అత్తను ఎంతగా ప్రేమించింది. భర్త చనిపోగానే వివాహపు హద్దుల్లో నుంచి విడిపించబడి వేరుగా ఉండొచ్చు, కానీ ఆ అత్తలో ఏం చూసిందో రూతు ఓర్పా తన పుట్టింటి మీద ఆశతో వెళ్ళిపోయినా ఈమె మాత్రం తన అత్తను హత్తుకొని ఉంది. తన అత్తను ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేదు. తన మామగారు, బావగారు, భర్త మరణించినప్పటికీ తన అత్తను ఆమె హత్తుకొని తన అత్త నమ్మిన దేవుడు తన కాపాడుతాడని నమ్మింది ఆమెతో కూడా బయలుదేరినట్లు మనం చూస్తాం. ఈరోజు మన కుటుంబాల్లో ఈ అత్త కోడళ్ళ మధ్య ఉన్న అన్యోన్య సంబంధం, ఈ ఆప్యాయత కనుక ఉంటే దేవునికి ఎంత మహిమ రాగలదు.
ఈ మాట వింటున్న అత్తలు, ఈ మాట వింటున్న కోడళ్ళు కొంచెం ఆలోచన చేయండి. మనం ఈరోజు వారమే, రేపటి వారం కాదు. అత్తగా నువ్వు ఒక అత్త దగ్గర కోడలి రకం చేశావు, నీకు కోడలు వచ్చింది, ఆ కోడలు కూడా ఒకరోజు అత్త అవుద్ది. కాబట్టి ఈ అత్తా కోడళ్ళు ఎంత మంచి సాక్ష్యం కలిగిన వారో, ఈ కోడలు ఆ అత్త దగ్గర ఎలాంటి ఆత్మీయమైనటువంటి సంబంధం సాక్ష్యం కలిగి ఉందో మనం చూడగలం. అత్తను హత్తుకొని అత్తతో కూడా వచ్చేసింది. రెండవ మాటను మీ జ్ఞాపకం చేస్తాను. రూతు గ్రంథం 2:11-12 నీవు నీ తల్లిదండ్రులను, నీవు నీ తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి, నీ జన్మభూమిని విడిచి ఇంతకముందు నీవు ఎరుగని జనమున, నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. చూడండి, రెండవది ఆమెలో ఉన్న లక్షణం ఏంటంటే దేవుని ప్రజల సహవాసాన్ని కోరుకుంది. అన్య దేశాన్ని, అన్యుల ఇంటిని, అన్యుల సహవాసాన్ని విడిచిపెట్టి నిజ దేవుని ప్రజల యొక్క సహవాసాన్ని కోరుకున్న రూతు మనకి ఇక్కడ కనపడుతుంది. ఇజ్రాయేలీల దేవుడు బలవంతుడని, ఆయన రెక్కల నీడను ఆశ్రయించి వచ్చింది రూతు. అందుచేత నయోమి వాళ్ళ అత్త ఇలా అంది, 1:16-17 అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు ఇల్లు చోటనే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, నేను కూడా మృతి పొందుతా, అక్కడనే పాతి పెట్టబడేదను. చూడండి, వాళ్ళ అత్తతో కోడలు అంటుంది. రూత్ ఏమందంటే, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందు చోటే నేను కూడా మృతి పొందుతాను. ఇది ఎంత బలమైన తీర్మానం అండి. ఒక అన్యురాలు పెనిమిటి చనిపోయింది, అత్తను ప్రేమించింది, అత్తను హత్తుకుంది. తన ప్రజలే, అత్త ప్రజలే నా ప్రజలు, అత్త ఏ దేవుణ్ణి నమ్ముకుందో ఆ దేవుడే నా దేవుడని ఒక బలమైనటువంటి తీర్మానం తీసుకుంది. ఆమె చేసిన తీర్మానం బెత్లెహేములో ఉన్న బోయాజుకు తెలిసింది. బోయాజు ఏమన్నాడంటే, నిజంగా బోయాజు యొక్క దయను పొందినటువంటి రూతు అని మనం చెప్పచ్చు. 2:8 అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో వేరుకొనడానికి నువ్వు వెళ్ళొద్దు, దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. చూడండి, ఆయన ఏం చెబుతున్నాడంటే, అమ్మాయి నువ్వు వేరే పొలానికి వెళ్ళొద్దు, నీ సాక్ష్యాన్ని నేను విన్నాను, నువ్వు జాగ్రత్తగా ఇక్కడే నా పనికత్తెల దగ్గర నువ్వు వేరుకో అన్నాడు. ఒకటి, అత్తను హత్తుకొని ఉందామె. 2, ప్రజల సహవాసాన్ని కోరుకుంది. అక్కడే బోయాజు దయను కూడా పొందింది. రూతు సోమరి కాదు. 2:23 మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వారి వెనుక పరిగా వేరుకొందునని నయోమితో చెప్పగా, చూడండి ఇక్కడ నేను అంటాను, రూతుకి శ్రమించే స్వభావం ఉంది.
కష్టపడి పనిచేసే స్వభావం కలిగింది. రూతు బెత్లెహేముకు కొత్త, చుట్టాలు ఎవరు లేరు, బంధువులు ఎవరు లేరు, అత్తగారి ఇల్లు 20 ఏళ్ల తర్వాత దాదాపు వచ్చింది. పాడైపోయి ఉండొచ్చు, ఆ ఇంటిని ఎంత బాగు చేసుకుందో. అత్త వృద్ధాప్యంలో అత్త ఆకలి ఎరిగి, అత్త నేను ఎవరి పొలములోకైనా వెళ్ళి మన పోషణ నిమిత్తం ఆహారం సంపాదించుకొస్తాను అంది. అంటే అత్త అనుమతితో అడుగు బయటపెట్టి తన పొట్టను పోషించుకోవడానికి, తన అత్తగారిని పోషించుకోవడానికి ఆమె అలా బయటికి వెళ్ళింది. ఎక్కడ కూడా రూతు అత్తతో పోటీ పెట్టుకోలేదు. అత్తగారు ఊరిలో నేను పనికి వెళితే నామూషి కదా, నన్ను అందరూ చూస్తారని ఆమె ఎక్కడ అనుకోలేదు. అలా ఉండడం రూతుకు అసలు ఇష్టమే లేదు. ఆమె ఎంతసేపు పనిచేసిందంటే ఉదయం నుండి సాయంకాలం వరకు పనుల మధ్య పరిగేరుకుంటూ తూమెడు ఎవరు సమకూర్చిన గనురాలుగా ఆ సహోదరి మనకు కనపడుతూ ఉంది. శ్రమించే స్వభావం, ప్రియమైన బిడ్డలారా, శ్రమించే స్వభావం ఉందా? రూతును మాదిరిగా తీసుకోవాలి మనం. ఇక్కడ ఒక మాట అంటాడు, పరిగె ఏరుకోవడంలో కూడా ఆమె ఎంత నిజాయితీగా ఉందంటే 2వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ఆమె అస్తమయం వరకు నా చేనిలోని ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దొల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యావలాయను. ఎన్నైని అంట? తూమెడు యావలైని అంట. అన్ని ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ఏరుకుంటే తూమెడు యావలైనాయి. ఎంత శ్రమ పడిందో ఎండకి. వాళ్ళ ఇంట్లో చాలా శుతిమెత్తనగా పెరిగినటువంటి ఆమె ఈ దేశానికి వచ్చి ఎంత కష్టపడుతుందో. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు చాలా కష్టపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఈమెను ఏమనాలంటే జ్ఞానం కలిగిన స్త్రీ అనాల. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకొను. నిజాయితీ కలిగినటువంటి స్త్రీ రూతు గ్రంథం 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనల మధ్యను ఏరుకొనవచ్చును. ఆమెను అవమానపరచకుడి మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనునట్లు విడిచిపెట్టుడి. చూడండి, ఆమె వేరుకోవడానికి కొంత విడిచిపెట్టండి. అక్కడ ఆమె జ్ఞానం కలిగింది, తన దేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చింది, తన అత్తను పోషించుకోవడానికి కష్టపడుతుంది. అంతేకాదు 16వ వచనంలో ఆయన అన్నాడు, ఆమెను కొండల దగ్గరకు వెళ్ళి దప్పిక తీర్చుకో. 2వ అధ్యాయం 9వ వచనం. వారు కోయుచేను కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను. దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీరు త్రాగుమని చెప్పి త్రాగు. ఆమె పట్ల బోయాజుకి ఎంత ఆప్యాయతో, ఎంత జాలి కలిగిందో. పనివారితో కూడా కుండల దగ్గరికి వెళ్ళి
దప్పిక తీర్చుకో. నీ అంతట నువ్వు వెళ్ళి తోడుకొని పోసుకొని తాగని అనలేదు. పనివారు తోడి పోసిన ఆ నీటిని నువ్వు కొండల్లో ముంచుకొని తాగు అన్నాడు. కనుక మూడవ మాటలో మనం ఏం చూసామంటే, శ్రమించే స్వభావం కలిగిన రూతు. నాలుగవ మాట చెప్తున్నాను, 2:23. కాబట్టి యవల కోత గోధుమల కోత ముగియే వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్తయ్యంట నివసించెను. చూడండి, అంటే బోయాజు పొలములో ఆమె ఎలా ఉందంటే నిలకడగా ఉంది, నమ్మకంగా ఉంది. ఈ నిలకడ అన్న మాట దగ్గర ఒక మాట చెప్తాను. బోయాజు క్రీస్తుకు సాదృశ్యమైతే, రూతు సంఘానికి సాదృశ్యం. దేవుని పిల్లలు సంఘములో నిలకడగా ఉండాలి. ఈరోజు చాలామంది ఇక్కడ కాదంటే అక్కడ, అక్కడ కాదంటే ఇక్కడ, నీకేదో ఆ అవసరం ఉంది దాన్ని తీర్చటం లేదని నిడకర లేని జీవితం నువ్వు జీవిస్తున్నావు. నిలిచి ఉండు, నిలిచి చూడు ఆయన వైపు. యోహాను 15:7 అంటాడు, నా యందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉన్న ఎడ్ల మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు. నువ్వు నిలిచి లేకుండా, ఆయన మాటలు నీలో లేకుండా నువ్వెలా ఆశీర్వదించబడతావు? కానీ ఈమె బోయాజు పొలములో నమ్మకంగా ఉంది. బోయాజు యొక్క పొలములో కోతకాలం అయిపోయే వరకు నిలకడగా ఉంది. తన పరిగె వేరుకునే పనిలోనే ఆ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆమె ఆ పరిగె ఏరుకోవటం వలన ఆ ఇంటిలో కొరత తీరింది. రూతు ఎలా బోయాజు పొలంలో నిలకడగా ఉందో, మనం కూడా పరలోక బోయాజు పొలంలో నమ్మకంగా ఉండాలి, నిలకడగా ఉండాలని నా ఆశ. రక్షించబడిన తర్వాత అటు ఇటు గంతులేయద్దు, నమ్మకంగా ప్రభువులో ఉండాలి. మరొక మాట చెప్తాను, రూతులో ఉన్న మరొక లక్షణం, 3:10. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్ది వారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చూడండి, ఆయన రూతులో ఏం గమనించాడంటే సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, మంచి క్రియలు ఆయనకు ఆమెలో కనపడ్డాయి. నేటి సంఘములో, లేకపోతే నీలో నాలో మన ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉందా? ఈమె ఆ పొలములో కష్టపడి అత్తకు అండగా ఆదరణగా నిలబడింది. ఆ కారణాన బోయాజు ఆమె సత్ప్రవర్తనను ప్రశంసించాడు. 2:10. అందుకు ఆమె సాగిలపడి వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిన అంతయు నాకు తెలియపడ్డ. నీవు ఎంత సత్క్రియలు చేశావో నాకు తెలియబడ్డాయి. కుమారి, నువ్వు పొలంలో నమ్మకంగా ఉండు, నిలకడగా ఉండు అన్నాడు. ఇక 6వ మాట చెప్పి నేను ముగిస్తాను. రూతు గ్రంథం 3:4-5. అతడు పండుకొనిన తరువాత గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనెను. చూడండి, తన అత్త బోయాజు పొలంలో ఉన్నాడు,
అతడు నిన్ను విమోచించగలిగినటువంటి వాడు, నీ వైధవ్యపు నిందను కొట్టివేయగలిగిన వాడు కనుక నీవు అక్కడికి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర ఉండు. బోయాజు ప్రభువుకు సాదృశ్యం అని చెప్తున్నాను. ఆయన మన నిందను తీసివేయగలిగిన వాడు, మనల్ని పోషించగలిగిన సమర్థుడు, మన జీవితానికి విలువివ్వగలిగినటువంటి దేవుడు ఆయన. కనుక ఆ మాటకు ఆమె విధేయత చూపింది. అత్తతో అంది, నీవు సెలవిచ్చినదంతయు చేసేదను, ఎదురు ప్రశ్నించింది కాదు. ఆ కారణాన ఏం జరిగిందో తెలుసా? ఆమె క్రీస్తు యేసు యొక్క వంశావళిలో చేరినటువంటి యోగ్యురాలుగా ఆమె కనపడింది. ఇప్పుడు ఎట్లా చెప్పచ్చు? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని. ఆ తర్వాత ఆమె బోయాజును వివాహం చేసుకుంది. బోయాజులో నుండి యషీ వచ్చాడు, యషీలో నుండి దావీదు వచ్చాడు, దావీదులో నుండి మన ప్రియ ప్రభు అయిన యేసు ప్రభు వారు వచ్చారు. కనుక అన్యురాలైనప్పటికీ ఆమె దేవుని యొక్క ఆ వంశావళిలో చేర్చిన తల్లిగా ఆమెను మనం చూస్తాం. గమనించండి, ఒకటి, ఆమెలో మనం ఏం చూసామంటే ఆమె అత్తను హత్తుకున్న ఆ వ్యక్తిగా మనం చూసాం. రెండు, దేవుని ప్రజల సహవాసాన్ని ఆమె కోరుకుంది. మూడవది, శ్రమించే స్వభావం కలిగింది. నాలుగవది, బోయాజు పొలంలో నమ్మకంగా నిలిచి ఉంది. ఐదవది, ఆమె సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి. ఆరవది, విధేయత కలిగినటువంటి స్త్రీగా ఆమెను మనం గమనిస్తున్నాం. ఈ కారణాన ఆమె క్రీస్తు యొక్క వంశావళిలో చేరింది. ఈరోజున నీ పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నాం? ఎలా జీవిస్తున్నాం? ఒకసారి ఆలోచన చేసి ప్రభువుకు నమ్మకంగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రియ తండ్రి, విత్తబడిన మాటలు మీ బిడ్డల వినికిళ్ళలో ఫలించడం కొరకు సహాయం చేయి. కృపగలిగిన దేవునికి మమ్మల్ని అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియులారా, నా పేరు నేలటూరి దానియేలు. దేవుని సంఘం మధురా నగర్లో పార్క్ రోడ్ ఫస్ట్ లైన్లో ప్రార్థనా మందిరం ఉంది. ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు ఆరాధన జరుగుతుంది. సాయంకాలం 4 గంటల నుండి 6:30 వరకు ఆరాధన జరుగుతుంది. దయచేసి ఎవరు ఎక్కడికి వెళ్ళని వారు మందిరానికి వచ్చి మేలు పొందండి. ప్రతి ఆదివారం ప్రభురాత్రి సంస్కారం ప్రభు బల్ల ఉంటుంది. దయచేసి మీరు పాలు పంపులు పొందండి. మీకు వందనాలు.